భాగవతం ఎవరికి అంటే ఏ వయస్సు వాళ్ళైనా వినొచ్చు నేను తప్పు పట్టట్లేదు అసలు నిజానికి యవ్వనంలో ఉన్నవాడు వింటే జీవితాన్ని సార్థకత చేసుకోగలడు ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది ఏదో ఆనంద పారవశ్యంతో దాన్ని ముందు చెవి గ్రహించి చెవి గ్రహించగానే ఇది వినపడింది ఓహ్ నేను వినవలసిన ధ్వని ఏం కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉండుంటే అజామీలుడు వేరు ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది చూశాడు పొదవి ఇప్పుడు అక్కడ ఆయనకి ఏం కనపడింది కళ్ళు కుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమైనటువంటి జన్మని పొందినటువంటి ఒక స్త్రీ ఆ కళ్ళు తాను విశేషముగా సేవించి శారీరకమైనటువంటి తుచ్చమైనటువంటి కామమునందు విశేషమైన ప్రవేశము అనురక్త అయినటువంటి ఒక స్త్రీ కళ్ళు సేవించినటువంటి వేరొక పురుషుడు శృంగార క్రీడ యందు విశేషమైన అభినవేశం ఉన్నటువంటి వాడితో ఆనందముగా పునః పునః రతి క్రీడ జరుపుచున్నది చాలు ఆ వాక్యం ఈయన చెవితో విన్న శబ్దమును అనుసరించి కంటిని తిప్పాడు ఆ సన్నివేశాన్ని చూశాడు దానికి వర్ణన అక్కర్లేదు చూస్తే ఇప్పుడు ఏమైంది ఇదే మీరు గమనించాలి జాగ్రత్తగా ఇది శుకుడు అనుకోండి వెళ్ళిపోయాడు అందుకని భాగవతం చెప్పగలిగాడు ఇదే పరీక్ష అందుకే శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది అప్సరసలు దిగంబరంగా లేచి నమస్కారం చేశారు బ్రహ్మమని విడిపోయి భాగవతం చెప్పాడు అజామీయుడు కూడా శుకుడు అయిపోను ఇక్కడ పడిపోయాడు ఇంత నేర్చుకున్నవాడు ఆ దృశ్యాన్ని చూసి నిలబడి ఇప్పుడు ఏమైంది మనస్సు ఆక్రమించింది ఆయన్ని చూస్తున్న సన్నివేశం ఇక్కడ ముద్రపడిపోయడం ప్రారంభమైపోయింది అలా నిలబడిపోయి తమకముతో ఆ సన్నివేశాన్ని వీక్షించాడు అంటే ఇంద్రియ లౌల్యము గెలవడం ప్రారంభమైతే ఇన్నాళ్ళు వశములో ఉన్నవి ఒక్క క్షణంలో ఇంతటి అజామీళ్ళుణ్ణి పడగొట్టాయి చూసి వారిద్దరూ వెళ్ళిపోతున్నప్పుడు తాను ఇంటికి వెళ్ళిపోయి దర్భలు తండ్రి గారికి ఇచ్చేసి అసుర సంధ్య వేళ సంధ్యావందనానికి కూర్చున్నాడు మంత్రం చెప్తున్నాడు అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు గాయత్రి చేస్తున్నాడు కానీ ఇక్కడ కనపడుతున్నది ప్రార్థనా శ్లోకము చేసిన గాయత్రి కాదు తన కన్ను దేని మీద నిలబడిందో అది కనపడుతోంది ఇక్కడ లోపల ఇంద్రియము ఒక లౌల్యమును పొందింది ఇంట ధర్మపత్ని అయి రుగుణాల రాశి అయి సౌందర్యవతి అయిన భార్య ఉన్నది కానీ ఆయన కోరికే వేరొక కులట యందు ప్రవేశించినది అయితే అజామీయుడేమంత అమాయకుడు కాడు ఆచార్య వాక్కులు వేద వాక్కులు అన్నిటినీ జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు అంటే ప్రయత్నం చేశాడు దాన్ని అధిగమించాలని అయితే వీటన్నింటినీ తొలగతోసింది కేవలము ఆ సన్నివేశము ఒకనాటి రాత్రి తన భార్యకి తల్లికి తండ్రికి తెలియకుండా ఈయన కుల సంజాత అయినటువంటి ఆ స్త్రీని చేరాడు అయితే ఆవిడంది నువ్వు కూడా కళ్ళు సేవించు ఇప్పుడు ఏమైంది రసేంద్రియము పాడవడం మొదలెట్టి ఇప్పుడు కళ్ళు సేవించడం మొదలు పెట్టిన తరువాత సంఘం ఎవరితో కూడినది వేదము ధర్మము అక్కర్లేని వారితో కూడినది అందుకని ఏమయ్యాడు రాత్రింబవళ్ళ అక్కడ ఉన్నాడు సంధ్యావందన భ్రష్టుడైన వేదము లేదు ఇంకా మిగిలిన కథ నేను పెద్ద చెప్పేదే ఉందండి మీరు అర్థం చేసుకోవచ్చు అయ్యా మీ అబ్బాయిని ఎక్కడ చూసామో తెలుసా ఫలానా చోట చూసాం తండ్రి గారు ఒకనాడు కబురు చేశాడు రాలే తండ్రి వెళ్ళలేడు అక్కడికి ఆఖరికి బలవంతంగా ఒక రోజున పిలిపించాడు తల్లిదండ్రులను ఎదిరించాడు భార్యని విడిచిపెట్టేశాడు తల్లిదండ్రులు వృద్ధులైపోయారు చూడవలసిన వాడను నేను అని కూడా చూడకుండా కనీసం వారి ధనం వారికి ఉంచి వారిని బంధువులకు అప్పచెప్పాలి అది న్యాయం కనీసం వారి ధనాన్ని వారికి ఉంచి బంధువులకు అప్పచెప్పలేదు వారి ధనాన్ని తాను దోచుకున్నాడు దోచుకుని తీసుకెళ్లి ఆ స్త్రీకి పెట్టాడు ఆఖరికి తన యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టేశాడు శిఖ విడిచిపెట్టేశాడు వేదం విడిచిపెట్టేశాడు ఎన్నింటిని పడగొట్టేసిందండి ఒక్క దృశ్యము పడగొట్టేసింది ఇప్పుడు ఏమైపోయాడు ఆ కులట అయిన స్త్రీ ఎందు కొమ్మండుగురు బిడ్డల్ని కన్నాడు అంటే ఎంత వయస్సు అయిపోయిందో చూడండి ఇలా ఉంటుండగా కాలము ఎవరి కోసం ఆగుతుంది కాలము జరిగిపోతోంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైర్స్ మనిషి మాట్లాడతాడు నాకు వచ్చే సంవత్సరం అయితే ఇంత బోనస్ వస్తుందండి వచ్చే సంవత్సరం అయితే నాకు ఇంత అమౌంట్ వస్తుందండి అని మాట్లాడతాడు కానీ కాలో జగద్వక్షక సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు నీ ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు అంత కాలం అసలు నువ్వు ఉంటావో ఉండవో నువ్వు చేసిన ఈశ్వర సంసేవనమే ఉంది ఇవన్నీ నువ్వు పట్టుకెళ్లేదు ఆఖరణ మూటలో ఇవన్నీ ఇక్కడ ఉండిపోయావే ఒక్కటి రాదు ఏదీ రాదు ఎంత దూరం రాదంటే కనీసం చిట్ట చివరికి నేననుకున్న ఈ శరీరము అగ్నిహోత్రములో కాలిపోతుంటే తాను దర్శిస్తూ ఉంటాడు నిలబడి అయ్యయ్యో నాదనుకున్నాను ఈ శరీరం ఇది కూడా కాలిపోతోంది అని ఆశ్చర్యపోతాడు కొడుకు జ్ఞాతి హోమం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు భార్య 11 రోజులు అయిపోయిన తర్వాత అన్నదమ్ములు తీసుకెళ్లిపోతారు ఆఖరికి ఇన్ని మంచి కోట్లు కుట్టించాడు ప్యాంట్లు కుట్టించాడు చొక్కాలు కుట్టించాడు చచ్చిపోయినప్పుడు ఉన్న బట్టలు కూడా విప్పేసి
గజం 12 రూపాయల సైనుగుడ్డు ఒకటి పట్టుకొస్తాడు వెళ్ళి. పట్టుకొచ్చి ఆ పైనుంచి కింద వరకు కప్పేసి తాళ్ళేసి కట్టేసి కర్ర మీద పెట్టి పట్టుకుపోయారు. ఏమిటి నువ్వు సంపాదించింది వచ్చింది నీ వెనకాల, నువ్వు చేసిన పుణ్యమో పాపమో. చీమ తర్వాత తరాలకి సంపాదించలేదు, పక్షి సంపాదించలేదు, పశువు సంపాదించలేదు, నీకెందుకంత ఆర్తి? నీ బిడ్డల వరకు అది కర్తవ్యం. తర్వాత 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 తరాల వరకు వాళ్ళు తింటారు, నువ్వేమైపోతావు? ఎప్పుడైనా వెనక్కి తిరిగి కోణం నువ్వు ఆలోచించావా? ఆలోచించలేదు, భ్రష్టుడు అయిపోయావు. ఎవరు వస్తారు? ఎవరు రారు. ఈ శరీరంతో అనుబంధాలు, ఈ శరీరంతో సరి. కాబట్టి ఏమైపోయాడు అజామీలుడు? తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, భార్యని విడిచిపెట్టాడు, ఆవిడతో చేరాడు, ఉన్న ఐశ్వర్యమంతా లుప్తమైపోయింది. ఎందుకని? కళ్ళు తాగడం మొదలు పెట్టాడు, మాంసం తినడం మొదలు పెట్టాడు, ఆచార వ్యవహారాలు వదిలిపెట్టాడు. చెయ్యి ధూర్తుడు అన్నారు చూసిన వాళ్ళు. పిలిచిన వాడు లేడు, పలకరించిన వాడు లేడు, ఓ పెళ్లి లేదు, ఓ పేరెంటన్ లేదు. భ్రష్టుడై ఆర్జన లేక ఆదాయమంతా పోగా తల్లిదండ్రులు వీధులు బట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు, తినడానికి తిండి లేక భార్య పుట్టింటిని చేరిపోయింది, కడుపున ఒక్క బిడ్డడు లేడు. ఇన్ని ద్రోహ కార్యములను ఆచరించాడు. ఆచరించి ఆవిడ కడుపున పుట్టిన ఆఖరి బిడ్డడికి అతను చేసిన ఒకే ఒక మంచి పని ఏమిటంటే పేరొక్కటి మంచిది పెట్టాడు, నారాయణ అని పెట్టాడు. ఆఖరి పిల్లాడేమో వాడి మీద ఉండిపోయింది మమకారం, వాడిని నారాయణ నారాయణ అని తరచు పిలుస్తుండేవాడు అంతే. ఇటువంటి వాడు క్రమక్రమంగా ఆవిడ ఊరుకుంటుందా? నువ్వు ఏం చేస్తే నాకెందుకయ్యా, పోషిస్తావా పోషించవా పిల్లల్ని, వెళ్ళి పట్టుకురా డబ్బనేది. అంటే దొంగతనాలు చెయ్యడం మొదలు పెట్టాడు. దొంగతనాలలో ఆరితేరి ప్రవీణుడయ్యాడు. అది విచిత్రం. ఎంత వేదం చదువుకున్నాడో, ఎవడు ఎవడు లోభబుద్ధి లేనివాడో, ఎవడు సత్యము మాట్లాడాడో, ఎవడు నిత్య నైమిత్తికములను నిరపినాడో, ఎవడు భూదేవ కులమున పుట్టినాడో, ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదములను చదివాడో, ఎవడు మంత్ర సిద్ధులను పొందాడో, వాడు ఆరితేరిన దొంగయ్యి అంతటి దొంగలేడనిపించు. ఎక్కడ నుంచి వచ్చింది ఇంత పతనం? ఒక్క ఇంద్రియ లౌల్యం. ఎంత కష్టమో మనిషి మనిషిగా బ్రతకడం, ఈశ్వరుణ్ణి చేరుకోవడం, ఇంద్రియాలని గెలచడం. అందరినీ గెలిచాను అందరినీ గెలిచానంటే అంతే అంటున్నానా? ఇంద్రియాలని గెలు, అన్నిటినీ గెలవడం కాదు రాని, ఇంద్రియాలని గెలు చూస్తాను. నువ్వు బలవంతంగా తొక్కి పెడితే పావుని పట్టుకోవడం చేత కాని వాడు పావుని తలకి కొంచెం కింద పట్టుకుంటే అటు ఇటు అటు ఇటు కదిలి ఆఖరికి భయపడి కొంచెం వదులు చేయగానే వాడిని 15 సార్లు కాటేసినట్టు. ఇంద్రియాలని తొక్కి పెడితే అవకాశం వచ్చినప్పుడు కాటు వేసి పతనం చేస్తాయి. కాబట్టి చెయ్యవలసినదేమి? శాస్త్రం ఇక్కడ చెప్పింది రహస్యాన్ని. శంకర భగవత్పాదులు అంటారు శంభో అని పిలుస్తారు. అందుకే మన వాళ్ళు వివాహాన్ని సంస్కారం చేశారు. ఏ ఇంద్రియముల యొక్క అలజడికి నువ్వు అలా ఆపలేవో ఆ ఇంద్రియముల యొక్క కామమును, ఇంద్రియముల యొక్క తృష్ణను, అర్థమును ధర్మబద్ధము చెయ్యి. అందుకని పత్నిని ధర్మపత్నిగా స్వీకరించు, ఏ దోషము లేదు. ఇప్పుడు ఏమైంది? సుఖం అనుభవించి ఇది సుఖము కాదని తెలుసుకో. ధర్మబద్ధమైన అర్థం ఆర్జించి ఈ అర్థము నన్ను గట్టెక్కించలేదు, నా వారి యందు కర్తవ్యమును మాత్రమే నిర్వహింపచేస్తుందని తెలుసుకో. ఇలా నువ్వు లోపల పరిశీలనము చేస్తే వైరాగ్యం వస్తుంది. కాబట్టి ఇది నేర్చుకో. మన పెద్దలు అంత అందంగా మాట్లాడారండి, వాళ్ళు ఏది మాట్లాడినా అనవసరంగా అర్థం లేకుండా ఒక్క విషయాన్ని వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఏమైంది? ఇన్ని జరిగితే చిట్ట చివరికి ఆరితేరిన దొంగయ్యి ఒకనాడు అజామీలుడు పైకి గ్రహించుకోవడం లేదు, కానీ ఆగనిది ఒకటి ఉంటుంది, ఏది ఆగదు. అతను మంచివాడి అయిపోయినా చెడువాడి అయిపోయినా బ్రహ్మములో కలిసిపోయినా బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అయిపోయినా జారుడు మెట్ల మీద కింద పడిపోయినా ఆగకుండా విడిపోయేటటువంటిది ఒకటి ఉంటుంది. దాని పేరేమిటో తెలుసా అండి? కాలము. ఆ కాలము ఎవ్వరి గురించి ఆగదు. అయ్యో వీడికి టైం అయిపోతోంది, వీడు ఒక్క నామం చెప్పట్లేదు, వీడికి ఇంకొక గంట టైం ఇద్దాం అని ఆగదు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా దాని విలువ? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పడుకుని చెప్పలేమండి, అందరినీ పిలిపించేయండి అన్న తర్వాత అందరూ వచ్చి అద్దంలోంచి చూస్తుంటే అయ్యయ్యో ఒక్కసారి దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యాల్సిందిరా, మహాశివరాత్రి నాడు కూర్చుని ఒక్కసారి శివాష్టోత్తరం పారాయణ చేయాల్సింది, భీష్మేకాదశి నాడు ఒక్కసారి విష్ణు సహస్రం చదవాల్సింది, ఒక్కసారి భాగవతం చదువుకోవలసింది వినవలసింది అని అంటే అప్పుడు నువ్వు ఇంకా చెప్పలేవు. ఎందుకని? కాలము నీ అధీనములందు లేదు. ఈ కాలము అంతటా ప్రవహిస్తుంటే ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికే అది ఏమవుతుంది? పోతన గారు అంటారు మహామరణ కాలంబునన్, ఇట్ ఈస్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్.
ఇప్పుడు మహా గొప్ప తీర్పు చెప్పే రోజుగా ఎవరికి వాడికి మారుతుంది, ఏ క్షణము ఎవరికి అలా మారుతుందో ఎవరికి తెలియదు, వాడికి కూడా తెలియదు. కప్పని పట్టుకోవడానికి పాము పడగెత్తి సిద్ధంగా ఉంది, కప్ప ఈగని పట్టుకోవడానికి సిద్ధంగా నోరు తెరుచుకునింది, ఈగ తన వారిని ఎవరినో ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంది. ఎవరు ఎవరిని తింటారు? ఈ పావుని తినడానికి వెనక ముంగిస నోరు తెరుచుకునుంది, ఈ ముంగిసని తినడానికి నక్క ఉంది, నక్క వెనక పెద్ద పులుంది, పెద్ద పులి వెనక అతల సింహం ఉంది, సింహాన్ని చంపడానికి వేటగాడు బాణాన్ని సిద్ధం పెట్టుకుని ఉన్నాడు. ఎవరి ఎవరి చేతిలో పోతారు? ఈశ్వరుడికి ఒక్కడికే తెలియదు. జీవితం అంతే, నోరు తెరిచి ఇలా ఉన్నావు కానీ అసలు నీ సంగతి తెలుసుకో, నిన్ను విడిచిపెట్టకుండా పక్కన తిరుగుతోంది మృత్యువు అతి సమీపంలో, కబళించక ముందే ఈశ్వర నామము చెప్పు.